वेलकम टू तेलुगु नेत्रा वीडियो 2021 रिलीज रशियन हॉरर थ्रिलर फिल्म दि टॉल मूवी स्टोरी चूदाम। मूवी की आईएमडीबी रेटिंग 5.2। कैब ड्राइवर स्पेंसर पैसेंजर्स सर्च चेस्तू बॉयस पेटिन रिक्वेस्ट रिजेक्ट कैमी अने अम्माई रिक्वेस्ट एक्सेप्ट एयरपोर्ट को वेली कैमी ने पिक चेसुकुंटाडु। कैमी कैब एक्किन तर्वात वाल्ल अम्मतो कॉल मात्लाडुतुंदी। అయితే క్యామీ వాళ్ళ అమ్మా నాన్న విడిపోయారు, క్యామీ వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది. ట్రావెలింగ్ చేస్తున్న టైంలో స్పెన్సర్ బిహేవియర్ కానీ మాటలు కానీ క్యామీకి ఇరిటేటింగ్గా ఉంటుంది. స్పెన్సర్ క్యామీతో తన ప్రొఫైల్ పిక్ చాలా బాగుందని అంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ విసిగిస్తూ ఉంటాడు. తను వేటాడుతానని, అది కూడా ఆరో అండ్ బోతో అని చెప్తాడు. క్యామీ వాళ్ళ డాడ్కి ఈ డ్రైవర్ కొంచెం వేడిగా కనిపిస్తున్నాడని మెసేజ్ చేస్తుంది. అండ్ బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే బాటిల్ను బయటికి తీసి పెట్టుకుంటుంది. స్పెన్సర్ మొబైల్లో చూపిస్తున్న మ్యాప్ ద్వారా వెళ్తూ ఉంటాడు. అయితే రూట్ అది కాదు అని క్యామీ అంటుంది. స్పెన్సర్ తన మొబైల్ను తనకిచ్చి చెక్ చేయమంటాడు, బట్ కరెక్ట్గానే ఉంటుంది. అలా వెళ్తున్న టైంలో దారిలో తన మొబైల్ సడన్గా ఆఫ్ అవుతుంది. అప్పుడే ఎవరో ఒక పర్సన్ కార్కి గుద్దుకుంటాడు. స్పెన్సర్ వెళ్ళి చూసేలోపు అక్కడ ఎవరూ ఉండరు. అసలు అది ఎవరు, ఏం జరిగింది అర్థం కాదు. ఇక వెళ్ళిపోదామని కార్ స్టార్ట్ చేస్తున్న టైంలో కార్ స్టార్ట్ అవ్వదు. క్యామీకి స్పెన్సరే ఇదంతా కావాలని చేస్తున్నాడని అనిపిస్తుంది. క్యామీ మొబైల్ ఛార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అవుతుంది. కార్లో ఉన్న యూఎస్బికి కనెక్ట్ చేసినా వర్క్ అవ్వదు. క్యామీ దగ్గరలో ఇల్లు ఏమన్నా ఉందా అని వెతకడానికి వెళ్తుంది. స్పెన్సర్ తనకు టార్చ్ లైట్ ఇస్తాడు. క్యామీకి దారిలో రోడ్ సైన్స్ బోర్డ్స్పై కీప్ గోయింగ్, ఐ డేర్ యూ అని, ఇంకా ముందుకు వెళ్తుంటే హీ క్యాన్ సీ యూ అని రాసి ఉంటాయి. అక్కడ కార్ దగ్గర ఉన్న స్పెన్సర్కు కార్ బ్యాక్ గ్లాస్పై ప్లీజ్ పే ద టోల్ మ్యాన్ అని రాసి ఉంటుంది. అంతలో క్యామీ స్పెన్సర్ దగ్గరకు వస్తుంది. యాక్చువల్లీ క్యామీ ఏ టర్న్ కూడా తిరగలేదు, కానీ మళ్ళీ స్పెన్సర్ ఉన్న ప్లేస్కే ఎలా వచ్చిందో అర్థం కాదు. స్పెన్సర్ క్యామీకి కార్ బ్యాక్ సైడ్ రాసిన టెక్స్ట్ చూపిస్తాడు. ఇక క్యామీ కార్ లోపల కూర్చొని స్పెన్సర్ను అవుట్ సైడ్ నిల్చోమంటుంది. క్యామీకి కార్ లోపల తన ఫొటోస్, ఇంకా వాళ్ళ డాడ్తో దిగిన ఫొటోస్ కనపడతాయి. అంతలో స్పెన్సర్ క్యామీ దగ్గర టార్చ్ లైట్ను తీసుకొని మనం ఏదైనా రూట్ని మిస్ అయ్యామా చూసి వస్తా అని చెప్పి వెళ్తాడు. స్పెన్సర్ వెళ్ళగానే క్యామీ కార్ దిగి డిక్కీలో ఉన్న ఆరో తీసుకొని తిరిగి కార్లో కూర్చుంటుంది. స్పెన్సర్ ఎటువైపు వెళ్ళినా కూడా ఒక సర్కిల్ లాగా తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి వస్తాడు. ఇక భయపడిపోయి తిరిగి కార్ దగ్గరికి వచ్చి కార్లో ఎక్కి కూర్చుంటాడు. కార్లో క్యామీ ఫొటోస్ చూసి ఏంటివి నా కార్లో ఎందుకున్నాయని చెప్పి వాటిని బ్యాక్ సీట్పై పడేసి కార్ దిగుతాడు. క్యామీ కూడా కార్ దిగి నువ్వు పెట్టకపోతే నీ కార్లోకి ఎలా వస్తాయని గొడవ పడుతుంది. చూస్తే కార్ బ్యాక్ సీట్లో ఫొటోస్ కనపడవు. అసలు ఎవరిదంతా చేస్తున్నారని చెప్పి తిరిగి ఇద్దరూ కార్లోకి ఎక్కి కూర్చుంటారు. క్యామీని ఎవరో గ్లాస్ డోర్ నుంచి చూసి భయపెడతారు. చూడటానికి అతని ఫేస్ నవ్వుతూ ఉందని, ఒక మనిషిలాగా లేదని స్పెన్సర్తో చెప్తుంది. ఆ తర్వాత సడన్గా స్పెన్సర్ పక్కనున్న గ్లాస్ పగిలి ఒక రాయికి ఒక లెటర్ కట్టి కార్ లోపల పడుతుంది. ఆ లెటర్ పైన దిస్ రోడ్ ఈజ్ క్లోజ్డ్, ప్రొసీడ్ టు డీటూర్ టు పే ద టోల్ మ్యాన్ అని రాసి ఉంటుంది. అప్పుడే ఒక ఓల్డ్ లేడీ తన వెహికల్తో అటువైపు వస్తుంది. తను హెల్ప్ చేయమంటారు, ఎటువైపు వెళ్ళాలి అని రూట్ చెప్పమంటారు. తను చెప్తుంది, కానీ క్యామీ వాళ్ళు మేము ఆ రూట్లో వెళ్ళాము, కానీ సర్కిల్ లాగా మళ్ళీ అదే ప్లేస్కి వస్తున్నామని చెప్తారు. ఇంకా మీకు రోడ్ సైన్స్ కనపడలేదా అని అడిగితే ఆ ఓల్డ్ లేడీ తనకేమీ కనపడలేదని చెప్తుంది. ఇంకా తను వాళ్ళను కాపాడలేనని, మీరెక్కడున్నారో నేను అక్కడ లేనని అంటుంది. చూడటానికి మనం ఎదురెదురుగా ఉన్నాము, కానీ మీరు వేరే ఏదో ప్లేస్లో ఉన్నారని, అది కూడా టోల్ మ్యాన్ ప్లేస్లో ఉన్నారని చెప్తుంది. అతను మనకిలాగా ఉండడని, అతను అసలు మనిషే కాదని, తనకి ఏం కావాలో అది దక్కించుకోవడానికి అతనికి తన దారులు తనకున్నాయని చెప్తుంది. అయితే స్పెన్సర్ అసలు తనకు ఏం కావాలని అడిగితే ఆ ఓల్డ్ లేడీ బ్లడ్, ఇంకా డెత్ అని చెప్తుంది. ఇంకా మీరు అతన్ని రోడ్ ద్వారా వచ్చారు, మిమ్మల్ని అతను తన ప్రపంచంలోకి తీసుకెళ్తాడు, అయితే మీ ఒక్కరినైనా కావచ్చు లేదా ఇద్దరినైనా అని చెప్పి మీరు చావుకు దగ్గరలో ఉన్నారని చెప్తుంది. కానీ క్యామీ ఇదంతా విని అసలు మీరు ఏం చెప్తున్నారని, సరే కానీ మేము ఎక్కడున్నామో పోలీసులకు ఇన్ఫామ్ చేయమని అంటుంది. కానీ ఆ ఓల్డ్ లేడీ మీకెంత చెప్పినా అర్థం కావట్లేదా అని, కావాలంటే తన చేయి పట్టుకోమని,
మీరు టచ్ చేయలేరని చెప్పి నేను 911కి కాల్ చేసినా కూడా వాళ్ళకి ఇక్కడ ఎంప్టీ రోడ్డే కనపడుతుందని, నేను మాత్రమే మిమ్మల్ని చూడగలనని, ఎందుకంటే నేను అంతకుముందు అతన్ని టచ్ చేశానని చెప్తుంది. క్యామి ఆ ఓల్డ్ లేడీతో, మీరైతే ఇంటికి వెళ్ళగానే పోలీసులకు చెప్పి వాళ్ళ నాన్న ఇంటి అడ్రస్ చెప్పి తనకు ఇన్ఫామ్ చేయమని బ్రతిమిలాడుతుంది. అయితే ఆ ఓల్డ్ లేడీ, పోలీసులకైతే నువ్వు కనిపించవు, కానీ మీ నాన్నగారు చూడగలిగితే అది నీ అదృష్టమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. క్యామీ స్పెన్సర్లు ఆమె చెప్పింది నమ్మకుండా వీళ్ళు మనల్ని ఆ డీటూర్ సైన్ బోర్డు వైపు వెళ్ళాలని చూస్తున్నారని అనుకుంటారు. అయితే ఇదంతా వాళ్ళ గేమ్ అని, ఇక్కడున్నా యూజ్ లేదు, అదేదో అటువైపు వెళ్దామని ఇద్దరూ అటువైపు బయలుదేరుతారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మ్యూజిక్ వినపడుతూ ఉంటుంది. వెనక నుంచి ఎవరో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఒక పేపర్పై క్యామీ వాళ్ళ అమ్మా నాన్న పేర్లతో ఒక ఇన్విటేషన్ కనపడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక క్లాత్లో చుట్టిన బాడీ పైనుంచి కింద పడుతుంది. ఆ బాడీ కదులుతుంటే క్యామీ వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది వాళ్ళ డాడ్. తను క్యామీతో స్పెన్సర్ను చూపిస్తూ, నువ్వు అతనితో దూరంగా ఉండు, అతను మంచివాడు కాదు, ఇదంతా తనే చేశాడని చెప్పి చనిపోతాడు. క్యామీ స్పెన్సర్తో, నువ్వు మా డాడ్ని చంపేశావని, ఎందుకు ఇలా చేశావని అడుగుతుంటే, అక్కడ వాళ్ళ డాడ్ బాడీనే ఉండదు, ఇది వాళ్ళ ట్రిక్ అని స్పెన్సర్ అంటాడు. అప్పుడే సడన్గా ఆ టోల్ మ్యాన్ కనపడతాడు. వెంటనే స్పెన్సర్ తనతో తెచ్చుకున్న బాణంతో తనపై దాడి చేస్తాడు. కానీ తనకి ఏం కాదు, అది వీళ్ళ వైపే వస్తూ ఉంటుంది. వీళ్ళు ఫాస్ట్గా ముందుకు పరిగెడుతూ ఒక ఇంటి దగ్గరకు వెళ్తారు. అయితే ఆ టోల్ మ్యాన్ మనల్ని ఇక్కడికి కావాలని రప్పించిందని అనుకుంటారు. స్పెన్సర్కు ఆ ప్లేస్ని చూసిన తర్వాత అతనికి వాళ్ళ అమ్మతో ఇక్కడకు క్యాంపింగ్కి వచ్చినట్లు గుర్తొస్తుంది. ఇంకా క్యామీకి కూడా తన స్కూల్ ట్రిప్కి ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు ఆ ఇంట్లోకి వెళ్తారు. ఎవరన్నా ఉన్నారా అని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే లోపలున్న టీవీ ఆన్ అవుతుంది. అందులో ఒక ఆమె ఒక ఆయన మాస్క్తో వైట్ డ్రెస్లో ఉంటారు. ఆమె లేచి స్క్రీన్ పైకి ఒక పేపర్ చూపిస్తుంది. అందులో డోంట్ టర్న్ యువర్ బ్యాక్ ఆన్ హిమ్, హీ విల్ కిల్ యూ అని రాసి ఉంటుంది. అయితే క్యామీకి బ్యాక్ సైడ్ స్పెన్సర్ ఉంటాడు. స్పెన్సర్ క్యామీతో ఇదంతా నమ్మకు, అది గేమ్ అని చెప్తాడు. అప్పుడే స్క్రీన్పై వీళ్ళిద్దరూ కనపడతారు. సడన్గా స్పెన్సర్ క్యామీపై దాడి చేసినట్లు కనపడుతుంది. చిన్న గ్యాప్తో క్యామీ స్పెన్సర్పై గన్ను ఏం చేస్తూ ఉంటుంది. స్పెన్సర్ క్యామీతో, ఇది నువ్వు నమ్మకు, నేను నిన్ను ఏం చెయ్యను, అసలు గన్ నీకెక్కడిది చెప్పు, ఇది టోల్ మ్యాన్ గేమ్ అని చెప్పి తనతో గన్ను కింద పడేపిస్తాడు. స్పెన్సర్ క్యామీతో సన్ రైజ్ అయ్యే వరకు కార్లో ఉండటమే మంచిదని కార్ దగ్గరకు బయలుదేరుతారు. అయితే ఆ ఇంటి బయట ఇద్దరు మాస్కులతో ఉంటారు. ఒకరు స్పెన్సర్ వాళ్ళ అమ్మ. స్పెన్సర్ తన్ను చూసి, ఇది నిజం కాదు, నువ్వు మా అమ్మవు కాదు అని అంటూ ఉంటాడు. కానీ తను టోల్ మ్యాన్ తన్ను పంపించాడని, నువ్వు ఇటువైపు రమ్మని అనడంతో స్పెన్సర్ క్యామీతో తనకు టోల్ మ్యాన్ గురించి తెలుసు, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పి తను తన వెనకే వెళ్ళిపోతాడు. అక్కడున్న ఇంకొకతను క్యామీపై దాడి చేస్తాడు. క్యామీ కళ్ళు తెరిచేసరికి అడవిలో ఒక బెడ్పై ఒక ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఒకతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. క్యామీ ఆమె దగ్గరకు వెళ్ళి, అతను వెళ్ళిపోయాడు ఇక రాడు అని ఓదార్చుతుంటే ఆమె, అతను నా బ్రెయిన్లోనే ఉన్నాడని, మళ్ళీ వస్తాడని చెప్తుంది. సడన్గా బెడ్పై ఉన్న ఆమె కనిపించదు. క్యామీ చుట్టూ వాళ్ళ నాన్న అమ్మ డాక్టర్స్ పోలీసులు కనపడి అందరూ కిల్ యువర్ సెల్ఫ్ కిల్ యువర్ సెల్ఫ్ అని అంటూ ఉంటారు. క్యామీ గట్టిగా అరవడంతో వాళ్ళందరూ మాయమైపోతారు. ఎదురుగా హాస్పిటల్ బెడ్పై వాళ్ళ అమ్మ ఉంటుంది. కానీ తను వాళ్ళ అమ్మ కాదని, టోల్ మ్యాన్ అని తన చేతిలోని గన్తో షూట్ చేస్తుంది. వెంటనే క్యామీ నేలపై మేల్కొంటుంది. అంతలో స్పెన్సర్ వచ్చి క్యామీని తీసుకుని కార్ దగ్గరకు వెళ్తుంటే దారిలో చాలామంది టోల్ మ్యాన్లు, అవి కూడా స్టాచ్యూ లాగా నిలబడి ఉంటాయి. వాటిని దాటుకుని వస్తుంటే ఎదురుగా కొంతమంది ఆడవాళ్ళు కత్తి పట్టుకుని వీళ్ళ వైపు వస్తూ ఉంటారు. ఇద్దరు కారెక్కి వీళ్ళు వాళ్ళు కనపడకుండా గ్లాస్ డోర్స్కు అడ్డుగా కవర్స్ అతికిస్తారు. టోటల్గా కార్ను కవర్ చేసి లోపల లైట్ ఆన్ చేసుకుని కూర్చుంటారు. ఇక సన్ రైజ్ అయితే ఇక్కడ నుండి తప్పించుకోవచ్చని అనుకుంటారు. అప్పుడే కార్లో స్క్రీన్పై చెక్ ద టైమ్ అని రాసి ఉంటుంది. వెంటనే మొబైల్ ఆన్ అయ్యి టైం 2:53 అని చూపిస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు బయలుదేరిన టైం కూడా అదే, అంటే వీళ్ళు అక్కడ ట్రాప్ అయ్యారు. కొద్దిసేపటికి మళ్ళీ స్క్రీన్పై టు సాటిస్ఫై ద టోల్
ఓన్లీ వన్ మస్ట్ డై అని చూపిస్తుంది. అది చూసి ఇద్దరు ఒకరినొకరు ప్రాణత్యాగం చేసుకోవాలనుకుంటారు. అండ్ స్పెన్సర్ క్యామీతో, నేను నిన్ను పికప్ చేసుకున్నప్పుడే నిన్ను చంపాలనుకున్నా అని అనడంతో వెంటనే క్యామీ బాణంతో స్పెన్సర్ను కొట్టబోయి కార్ నుంచి బయటకు వచ్చి పరిగెడుతున్న టైంలో కింద పడిపోతుంది. స్పెన్సర్ తన దగ్గరకు వెళ్ళి చూసేలోపు తను ఆ బాణంతో స్పెన్సర్ను పొడిచి చంపేస్తుంది. తను కొంచెం పెయిన్తో అలా స్పృహ లేకుండా పడిపోతుంది. అప్పుడే పోలీస్ జీప్ సైరన్ అండ్ ఇంకా వాళ్ళ డాడ్ వచ్చి తను ఎత్తుకొని కార్లో ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2021లో రిలీజ్ అయినటువంటి ది టోల్ మూవీ స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.